హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. మా ఇంట్లో ఈరోజు తమలపాకు తీగను మీకు చూపిస్తున్నాను. అంబూలో మనగానే తమలపాకులను అందరికీ సులభంగా అర్థమైపోతుంది కదా. ఈ తమలపాకులు హిందూ సాంప్రదాయ వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, వివాహ విషయాల్లో తాంబూలంగా సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగి ఉంది. ఇది చాలా బాగా పాకుతోందండి. గోడను పట్టుకొని పెద్ద పెద్ద ఆకులు తయారవుతోంది. బాగా శుభ్రంగా కడిగి తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సాధారణ జలుబుకి చాలా మందుగా పనిచేస్తుంది. దానిలో ఉన్న గ్లూకోజ్ని నియంత్రిస్తుంది, మంటను తగ్గిస్తుంది, డయాబెటిక్స్ నియంత్రణలో ఉంచుతుంది. పిల్లలకు తమలపాకు వేడి చేసి కడుపు మీద వేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. అలా మాడు మీద పసుపు వేసి వేస్తే రొంప, జలుబు, శ్లాష్మం తగ్గుతుంది. ఆరోగ్యం కాపాడి నోటి నుండి దుర్వాసన రాకుండా చూస్తుంది. ఇలాంటి దానితో నేను ఈరోజు వెరైటీ వెరైటీగా బజ్జీలు వేసి చూపిస్తున్నాను. చాలామందికి సాయంత్రం వెరైటీ వెరైటీ స్నాక్స్ తింటే అలవాటు. అలాంటప్పుడు ఈ వర్షాకాలం వెరైటీగా తమలపాకులతో స్నాక్స్ చేసి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. తమలపాకులు చూసారా ఎంత లేతగా ఉన్నాయో. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొంచెం కొత్తదనం జోడించి తమలపాకు బజ్జీ చేసుకుందాం. ఒక 10 ఆకులు తీసుకున్నాను. శుభ్రంగా తుడిచి శనగపిండి బాగా జల్లించుకోవాలి. ఒక కప్పు తీసుకొని దాంట్లోకి వాము, కారం, వంట సోడా తీసుకోవాలి, సాల్ట్ తీసుకోవాలి, అలాగే వేయించడానికి సరిపడే నూనె. మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ తినొచ్చు, అప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. నవ్వుతున్నప్పుడు ఉప్పు, కారం, వాము వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి బజ్జీల పిండి. తమలపాకు బజ్జీ వేసుకున్న తర్వాత కట్ చేసి ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మకాయ పిండుకు తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. డైరెక్ట్ ఉత్తి బజ్జీ తింటే తమలపాకు రుచితో చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, కారం, వాము వేసుకొని కలుపుకోవాలి. బజ్జీల పిండి మాదిరిగా నీళ్లతో శుభ్రంగా మనకు తమలపాకు ముంచి వేసుకునే విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత అందులో తమలపాకులు ఒక్కొక్కటి తీసుకొని బజ్జీ పిండిలో రెండు వైపులా ముంచి నూనెలో వేడివేడి నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన తర్వాత బజ్జీని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. తమలపాకు బజ్జీ వేగిన తర్వాత కట్ చేసుకొని మధ్యలో ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మకాయ, కారం వేసి పెట్టి తింటే బాగుంటుందండి. కానీ డైరెక్ట్గా బజ్జీని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, తమలపాకు టేస్ట్. ఇలాంటి చలికాలము, వర్షాకాలాల్లో వేడివేడి ఛాయ్తో ఈ తమలపాకు బజ్జీ తింటే ఆహా ఏమి రుచి అంటారు. ఈ తమలపాకులు నవలడం వలన పంటి నొప్పులు, చిగురు నొప్పులు, నోటి ఇన్ఫెక్షన్లు రావండి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్ళు రోజు తమలపాకుని నములితే మంచి ఆ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. సరే, నేను వేడివేడి బజ్జీలు వేసుకొని మా వారికి ఉల్లిపాయ, దాంట్లో చాట్ మసాలా, కారం, నిమ్మకాయ పిండి ఇచ్చాను. నేనైతే డైరెక్ట్గానే తిన్నాను. ఇదండి ఈరోజు శ్రీనివాసన్ నుంచి వేడివేడి స్నాక్గా ఈ తమలపాకు బజ్జీ తయారు చేశాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు. ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటానండి, మీ పార్థ.